తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రధానమంత్రి మోదీతో 40 నిమిషాల పాటు భేటీ అయిన కేసీఆర్ విభజన హామీలతో పాటు మొత్తం 16 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ తన టూర్ షెడ్యూల్లో చివరి రోజున ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో సమావేశం తర్వాత ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ బుధవారం దాదాపు 40 నిమిషాల పాటు మోదీతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన తర్వాత తొలిసారి ప్రధానిని కలిసిన సీఎం పెండింగ్లో ఉన్న రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని ప్రధానిని కోరారు. దీంతో పాటు పలు రాజకీయ అంశాలపైన ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన హామీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రాజెక్టులు, పథకాలకు కేంద్రం తోడ్పాటునందించాలని కేసీఆర్ చాన్నాళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ భేటీలో ఆ విషయాలన్నీ ప్రస్తావించారు. మొత్తం 16 అంశాలతో వినతి పత్రాన్నిచ్చిన సీఎం సెక్రటేరియట్ రహదారి నిర్మాణ పనుల కోసం బైసన్ పోలో గ్రౌండ్ భూములు బదిలీ చేయాలని కోరారు. కరీంనగర్లో IIIT ఏర్పాటు అంశాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్లో IIM ఏర్పాటు, కొత్త జిల్లాల్లో 21 జవహర్ నవోదయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు, హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ, జహీరాబాద్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కోసం నిధుల విడుదల, వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ది కోసం 1000 కోట్లు కేంద్ర నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరారు. అలాగే ప్రాజెక్టులకు సంబంధించి అంశాలను కూడా ప్రధానికి విన్నవించారు కేసీఆర్. కృష్ణా జలాల వివాద పరిష్కారానికి కేంద్రం తోడ్పాటునందించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, ఏపీ పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 9-10 సంస్థల విభజనతో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని ప్రధానికి విన్నవించారు. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు, వరంగల్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల కోసం 450 కోట్ల రూపాయల గ్రాంట్స్ నిధులు విడుదల, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ప్రతిపాదనకు సంబంధించిన అంశాలను కేసీఆర్ ప్రధానికిచ్చిన వినతి పత్రంలో కోరారు. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ భేటీ అయ్యారు కేసీఆర్. పెండింగ్లో ఉన్న విభజన సమస్యల అంశాల్ని మంత్రికి వివరించారు. లేటెస్ట్ రాజకీయాలు కూడా ఇద్దరి మధ్య చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. మోసంపై ఆగ్రహం, కుట్ర రాజకీయాలపై ఆవేశం, భవిష్యత్తుపై ఉద్వేగంతో కేంద్రంపై చంద్రబాబు దాడి కొనసాగుతోంది. ఏపీని దగా చేసిన మోదీ రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకుని వస్తున్నారంటూ ప్రశ్నించారు ఆయన. లాలూచీ రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారంటూ జగన్ పవన్లనే కడిగిబారేసిన సీఎం అటు తెలంగాణ ప్రభుత్వ తీరును కూడా తప్పుపట్టారు. కేంద్రాన్ని ఎండగట్టడంలో చంద్రబాబు దూకుడు కొనసాగిస్తున్నారు. ఓవైపు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ, మరోవైపు ధర్మపోరాట సభల ద్వారా ఏపీకి మోడీ చేస్తోన్న అన్యాయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 10 జిల్లాల్లో ధర్మపోరాట సభల్లో పాల్గొన్న చంద్రబాబు బుధవారం అనంతపురం ధర్మపోరాట దీక్షలో మరోసారి కేంద్రం చేసిన మోసాన్ని ప్రజలకు వివరించారు. కేంద్రం ఏపీని అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు అనంత సభలో మోడీపై విమర్శల డోసు పెంచారు. విభజన హామీలను అమలు చేయని మోడీ ఇప్పుడు ఏపీ పర్యటనకు ఎందుకు వస్తున్నారో చెప్పిన తర్వాత రావాలంటూ నిలదీశారు చంద్రబాబు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి మేలు చేయమంటే బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇంత దారుణంగా ప్రవర్తించిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. అందుకే కేంద్రపై తాను పోరాడుతున్నాను అని అన్నారు. మీరు మా సమస్య పరిష్కారం చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన చట్ట హామీలను అమలు చేయలేదు, కాబట్టి మేము మంత్రులుగా రాజీనామా చేస్తామంటే ఆయన బెదిరించే ధోరణి చూపించాడు తప్ప అప్పుడు కూడా మన సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు వస్తా ఉన్నారు, మేము సత్యమా బతికామా అని చూడడానికి వస్తున్నారా, ఇది న్యాయమా అని చెప్పమని అడిగాను. మనం వద్దనడం లేదు. మాకు అన్యాయం జరిగినప్పుడు అన్యాయాన్ని సరిచేసిన తర్వాత, చట్టాన్ని అమలు చేసిన తర్వాత
మీరు వచ్చి ఏమైనా చేయొచ్చు, కానీ మాకు అన్యాయం చేయడం, వచ్చి మళ్ళీ మమ్మల్ని ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని చెప్పాం. కేంద్ర సహాయం ఉన్నా లేకున్నా రాష్ట్ర అభివృద్ధికి డోకా ఉండదని జనంలో భరోసా నింపిన చంద్రబాబు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరును కూడా కడిగి పారేశారు ఆయన. ఏపీ ప్రయోజనాలను పక్కన పెట్టి తమ ప్రయోజనాల కోసం జగన్, పవన్ లాలూచి రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. మేము పోరాడతామన్నారు, పోరాడతామని చెప్పి అవిశ్వాస తీర్మానం పెట్టి అవిశ్వాస తీర్మానంలో ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకుండా పారిపోయిన పార్టీ, రాజీనామాలు చేసి ఇంటికి వచ్చిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా లాలూచీలో భాగం, కుట్రలో భాగం. అక్కడ టీఆర్ఎస్ గెలిస్తే వీళ్ళు సంబరాలు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన చెప్పింది ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి 75,000 కోట్ల రూపాయలు మనకు రావాలని, ఆ తర్వాత ఆ మాటే మర్చిపోయాడు. కేంద్రం అవినీతిలో కూరుకుపోయిన, దేశాన్ని భ్రష్టు పట్టించిన, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన, మాట్లాడే పరిస్థితులు లేకుండా పోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరును కూడా చంద్రబాబు తప్పుపట్టారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని అన్నారు. కనీసం విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు కూడా ముందుకు రావడం లేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా కేసీఆర్ అడ్డుపడుతుంటే తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో జగన్ సంబరాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఇదే టీఆర్ఎస్ పార్టీ సహకరించారు, వాళ్ళ ఎంపీ చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, ప్రత్యేక హోదా అందరికి ఇవ్వాలి, విభజన చట్ట హామీలను అమలు చేయాలి, మాకు కూడా న్యాయం చేయాలంటే మనం కూడా సమర్థించాం. కానీ ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు లేదని మాట్లాడితే అక్కడ ఆ పార్టీకి సహకరిస్తారు కొండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏ నాయకుడున్నా చూడండి, కులంతో ఓట్లు వాడడం లేదు, కులంతో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కాలేదు, పనితనంతో అవుతున్నారు, ప్రజల అభిమానం ఉంటే అవుతున్నారు, ప్రజలకు మంచి చేస్తేనే అవుతున్నారు తప్ప ఇంకోటి కాదు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో అభివృద్ధి అడ్డుకోలేరన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు వచ్చిందని ప్రకటించారు. రాష్ట్రం కోసం ఎంతవరకైనా పోరాడతామని అన్నారు. అయితే ప్రజలు తమకు మద్దతుగా నిలబడాలని, బీజేపీని, దానికి మద్దతిచ్చే పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు చంద్రబాబు. విపక్షాల తీరుపై మరోసారి సీఎం చంద్రబాబు నిప్పులు జరిగారు. వ్యవసాయ అభివృద్దిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన కేంద్రం తీరుని తప్పుబట్టారు. మోదీ సహకరించకపోయినా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టపడేవాడు, అంత చనువు ఉంది. ఆ తర్వాత నవీన్ పట్నాయక్ గారు కూడా ఫస్ట్ టైం ఎలక్షన్ 99 వచ్చినప్పుడు, అప్పటికి మన సూపర్ సైక్లోన్ వచ్చింది, అప్పుడు మన రాష్ట్రం వాళ్ళ గవర్నమెంట్ లేదు, మన రాష్ట్రంలో శ్రీకాకుళం హిట్ అవుతుందనుకుంటే అది వైఎస్ఈ భువనేశ్వర్ హిట్ అయింది. మన వాళ్ళందరూ పంపించి అప్పట్లనుకుంటాను 20-25 crores హెస్ స్పెంట్ మనీ, ఎక్కడ నేను ఎనిక్కి పోలేదు. మొత్తం మెషిన్ అంతా డైవర్ట్ చేసి హెల్త్ కానీ, ఫోన్ ఫస్ట్ ఫోన్ ఆ రోజు కాంగ్రెస్ చేపించిన మనమే ఇచ్చాం. సెక్రటరీ పోతే అప్పుడు కనెక్షన్ లేకపోతే చెట్లన్నీ నరుక్కుంటా పోయి ఫస్ట్ ఫోన్ ఇచ్చాం. ఆ తర్వాత ఎలక్షన్లో కూడా క్యాంపెయిన్ చేశాం. మా ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కానీ ఈ 2-3 ఏదైతే పోలవరం కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి, అమికబుల్ గా సార్ట్అవుట్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటుందని నేను రిక్వెస్ట్ చేశాను. వీఆర్ ఫర్ ఇట్, లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్. దేశంలో 2-2 కోటలు ఎయిదర్ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్, 2-2 ఫ్రంట్లు, మూడో ఫ్రంట్ స్కోప్ లేదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ యాంకర్స్ గా ఉండాలి, వాళ్ళు కూడా ఉండాలి దీంట్లో, ఉండకపోతే ఇది సాధ్యం కాదు. మూడోది, వాళ్ళు లేకుండా గవర్నమెంట్ ఫామ్ గా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ ఏ గవర్నమెంట్ ఫామ్ కాలేదు. వాళ్ళు లోపలైనా ఉండి వాళ్ళు లీడ్ చేయాలి, వాళ్ళు లోపలన్నా ఉండి వేరే వాళ్ళు అవ్వాలి, లేకుంటే బయట ఉన్నా ఉండి వేరే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి. ఇవే మార్గాలు, వేరే ఆల్టర్నేటివ్స్ ఏ ఉన్నాయి? ఇప్పుడు నేనేదో విశ్వామిత్ర సృష్టి చేస్తాను, నేనేదో కొత్త వ్యవస్థ చేస్తాను, ఎట్ చేస్తారు మీరు? మీకు ఎంతలే ఉంది 17 మంది, మీరు దేశంలో పార్లమెంట్ మెంబర్స్ ఎంతమంది? 540 మంది.
540 మందిలో మన 17 మంది ఏం చేస్తారండి? ఇవన్నీ ఊరికే చెప్పడానికి ఉపయోగపడే మాటలు తప్ప. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళు ఎక్కడుంటారు? బీజేపీతో ఉంటారా? ఏ ఫ్రంట్లో ఉంటారు వీళ్ళు? దే హ్యావ్ టు ఆన్సర్ దాట్. దేర్ ఇస్ నో ఆన్సర్. కాబట్టి ఇవన్నీ చెప్పడం ఈజీ, వాస్తవాలు వేరే. అందుకే ఆ వాస్తవాలకు దగ్గరగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేనేమడిగాను ఆ రోజు మీరందరుంటే, ఒకవేళ మీరు ఈ ఫ్యాక్టరీ మీరు పెట్టండి, మేము ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాం, నీళ్లు ఇస్తాం, ఐరన్ ఓర్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేస్తాం, ఎవ్రీథింగ్ మేము చేస్తాం, ల్యాండ్ కూడా ఇస్తాం. మీరు పెట్టలేకపోతే 10 ఇయర్స్ మీకు ఏవైతే బెనిఫిట్ వస్తున్నాయో ఆ బెనిఫిట్స్ దొరుకుకోండి, మాకు ఇవ్వండి, మేము పెట్టుకుంటాం. ఇది న్యాయం కదా అండి? ఎందుకు చేయరండి? మనం కూడా ఈ దేశాల భాగం కదా. మీరు ఇవ్వండి, మీరు పెట్టండి, మేము ఇస్తాం, లేదు మేము పెట్టుకుంటాం, మీరు ఇవ్వండి, రెంటికి ముండు చేయి చూపిస్తే అందులో చట్టంలో పెట్టిన దానికి కూడా ఈ విధంగా ప్రవర్తించారంటే ఇది క్లియర్ ఐ హ్యాండెడ్నెస్. అదే మరిగా వీళ్ళు ఒక అరాచకమైన పాలన పెట్టి మనల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా వేరే విధంగా కూడా వస్తున్నారు. కేసీఆర్ జగన్ వీళ్ళంతా ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరం చేస్తే, ఒక స్టెబిలిటీ రాకపోతే రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది, నష్టపోవాలి, లేకుంటే ఇదే మరిగైతే అన్ని వీళ్ళు పికప్ అయిపోతారు, అన్ని చేసేసుకుంటారు అనే అజం కూడా వచ్చే పరిస్థితి వస్తా ఉంది. అలాంటి కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు. వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్, మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి, ఇప్పటికే కాకుండా భవిష్యత్తు కూడా ఈ బిల్డింగ్ ఒక ఇంటెలిజెంట్ బిల్డింగ్, ఐటీ కానీ ICT కానీ ఎవ్రీథింగ్, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి కడుతున్నాం. దానికి రేపు 8:30, 8:45, 8:30, 8:50 ఫౌండేషన్ వేస్తున్నాం, అది ప్రారంభిస్తున్నాం, ఫౌండేషన్ ప్రారంభం. రెండోది, ఎన్నో సంవత్సరాలుగా కడపలో యాక్ట్లో పెట్టిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు. అందుకనే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో రేపు ఫౌండేషన్ ఇస్తున్నాం. దిస్ ఇస్ ద హిస్టరీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడుక్కొని 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 ఏమాత్రం కూడా స్పందించకపోతే, మిమ్మల్ని అడుక్కోవడం కంటే మేమే చేసుకోగలుగుతాం నిరూపించిన కోసం రేపు ఫౌండేషన్ ఇస్తున్నాం, పని కూడా ప్రారంభిస్తాం. అదే సమయంలో దీనివల్ల ఎంత ఆదాయం వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వివంట పబ్లిసైజ్, అంటే మనం బానిసలమా, డబ్బులు మాత్రం మీకు కట్టాలి, పెత్తనం మీరు చేయాలి, మేమే స్లేవరీ చేయాలి, అది కూడా అనౌన్స్ చేస్తాం. ఈ ఫ్యాక్టరీ వస్తే ఎంత ఆదాయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంది? రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నమైన ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి రంగం సిద్ధమైందే. కేంద్రం సహాయం చేసినా చేయకపోయినా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో గురువారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 100% పెట్టుబడి వ్యయాన్ని భరించాలని డిసైడ్ అయింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనతో రాయలసీమ ప్రగతిలో మరొక ముందడుగు పడబోతోంది. విభజన హామీలలో కీలకమైన కడప ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. 4 ఏళ్ల పోరాటం తరువాత కూడా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చంద్రబాబు సర్కారే ఈ బృహత్కార్యాన్ని భుజాలకెత్తుకుంది. కడప జిల్లావాసుల ఆందోళనలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కడప జిల్లా మైలవరం మండలం ఎం కంబాలదిన్నె గ్రామంలో ఉక్కు ఫ్యాక్టరీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. పరిశ్రమ నిర్మాణం కోసం రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు ఇప్పటికే మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందుకోసం 2,000 కోట్ల ప్రాథమిక పెట్టుబడి కూడా కేటాయించారు. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 12,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం 3,147 ఎకరాల భూమిని కేటాయించారు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఫ్యాక్టరీని నిర్మిస్తారు. శంకుస్థాపన కార్యక్రమం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కంబాలదిన్నెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ స్థలం దగ్గర జిల్లా అధికారులతో రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ MD డి మధుసూదన్, మైనింగ్ సెక్రటరీ శ్రీధర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అటు ఈ కార్యక్రమం కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మనకి ఇక్కడ రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కి విభజన చట్టం ప్రకారము
ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మెకాన్ అనేటువంటి సంస్థ ఇంకా రిపోర్ట్ సబ్మిట్ చేయకపోవడం వలన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనివల్ల ఇంకా ఏమి డిసిషన్ తీసుకోలేదు. బట్ గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని డిసెంబర్ మాసాంతానికల్లా ఇక్కడ కంబాలదిన్నెలో కడప స్టీల్ ప్లాంటు, అదేవిధంగా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిసిషన్ తీసుకున్నారు. ఇప్పుడే మన సెక్రటరీ గారు చెప్పడం జరిగింది, ఈ 3 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి ఇనిషియేటివ్తో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం, అదే ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే మనం కోలు, ఐరన్ ఓరు అవన్నీ కొనుక్కుని తర్వాత ఐరన్ మేకింగ్, స్టీల్ మేకింగ్, ఫినిష్డ్ స్టీల్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా భవిష్యత్తులో ప్రైవేట్ సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. బ్యాంకుల నుంచి రుణాన్ని సేకరించడంతో పాటు అవసరమైతే ఈక్విటీకి వెళ్లాలని భావిస్తోంది. భూమి, విద్యుత్, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్రం రకరకాల కొర్రీలు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఎన్నో సంవత్సరాలుగా కడపలో యాక్ట్లో పెట్టిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు. అందుకనే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో రేపు ఫౌండేషన్ ఇస్తాం. దిస్ ఇస్ ద హిస్టరీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడుక్కొని ఏమాత్రం కూడా స్పందించకపోతే మిమ్మల్ని అడుక్కోవడం కంటే మేమే చేసుకోగలుగుతాం నిరూపించడం కోసం రేపు ఫౌండేషన్ ఇస్తున్నాం, పని కూడా ప్రారంభిస్తాం. అదే సమయంలో దీనివల్ల ఎంత ఆదాయం వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వంట పబ్లిసైజ్, అంటే మనం బానిసలమా, డబ్బులు మాత్రం మీరు కట్టాలి, పెత్తనం మీరు చేయాలి, మేమే స్లేవరీ చేయాలి, అది కూడా అనౌన్స్ చేస్తాం. ఈ ఫ్యాక్టరీ వస్తే ఎంత ఆదాయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంది. ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని నడిపేందుకు వీలుగా 30 ఏళ్ల పాటు వాడుకునేందుకు తగినంత ముడి ఇనుము రాయలసీమలో అందుబాటులో ఉన్నా కూడా ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది. వీటిని కడప సమీకృత ఉక్కు కర్మాగారం కోసం అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం కొర్రీలు వేస్తూనే వచ్చింది. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేలోపు గనులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. 1 బియ్యం అంచనా మేరకు 3 గనుల నుంచి వచ్చే ఖనిజం 86 మిలియన్ టన్నులుంటుంది. 1 బియ్యం ఆమోదించిన గనుల ప్రణాళిక ప్రకారం 220 మీటర్ల మేర భూమి చిట్ట చివరి పొరల వరకు ఇక్కడ ఐరన్ ఓర్ ఉంటుందని అంచనా వేసింది. అన్నీ కలుపుకుని ఈ 3 లీజుల్లో మొత్తం 266 మిలియన్ టన్నుల నిల్వ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఫలితంగా కడపలో ఏర్పాటు చేసే ఉక్కు కర్మాగారానికి ఎలాంటి ఢోకా ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి జలాల్లో రాయలసీమ వాటా కోసం ఉద్యమం చేయబోతున్నట్లు మాజీ మంత్రి మైసూరారెడ్డి తెలిపారు. కృష్ణా గోదావరి జలాల్లో సీమకు న్యాయంగా రావలసిన వాటా అందడం లేదన్నారు. రాయలసీమకి సాగు, తాగునీరు ఇస్తున్నట్లు ప్రకటనలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. సీమకి జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్ కు లేఖ రాశారు. తమ హక్కుల్ని విస్మరించవద్దని పిలుపునిచ్చారు. గోదావరి కృష్ణ పెన్నార్ లింక్ పెనా కెనాల్ కూడా అంటారు. దాని కింద 70 టీఎంసీలు అంటే మొత్తం వెరసి పట్టుసీమ కాకుండా 100 టీఎంసీల నీటిని నాగార్జున జవహర్ గుడికాలు వైతనే ఎడమ కాలువకి ఉన్న ఆయకట్టుకు వాడుకోదలుచుకున్నారు. ఏవైతే స్థిరీకరణ కనుక్కోండి, అక్కడున్న ఆయకట్టు కనుక్కోండి, వాడుకుంట జలాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వాటా. దివంగత మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ 30వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం కాటూరు అభిమానులతో పోటెత్తింది. ఈ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న రంగ స్మరణ భూమికి రాధ శంకుస్థాపన చేశారు. కుల మతాలకు అతీతంగా రంగ కృషి చేశారని ఆయన అన్నారు. రంగ జ్ఞాపకార్థంగా ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేయబోతున్నట్లు రాధ తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో రంగ అభిమానులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రంగ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు రాధ. ఆయన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వేదిక ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం
కాటూరుకున్న ఘన చరిత్ర. కమ్యూనిస్టులు కానీ, దాని తర్వాత రాధా గారు కానీ, రంగా గారు కానీ ఇక్కడి నుంచి వచ్చి ఆయన సొంత ఊరిలో ఏదో ఒకటి స్థాపించాలని చెప్పారు. ఒక కులం, ఒక మతం, ఒక పార్టీకి అనేది కాకుండా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా మనం చేయగలంత వరకు సహాయం చేయాలని చెప్పని ఒక సంకల్పంతో కొన్ని ఆలోచనలు చెప్పిన తర్వాత మళ్ళీ నాన్నగారు కూడా కొన్ని కొన్ని చెప్పారు. ఏం చేద్దాం వృద్ధాశ్రమం అని చెప్పి కొన్ని కొన్ని చెప్పారు. తప్పకుండా అందరి సలహాలు రంగా గారిని నిర్మాణించి ప్రతి ఒక్కరి సలహా తీసుకుని మేమందరూ ఆశీస్సుతో ముందు ముందు అడిగేస్తామని చెప్పాను. మరొకసారి కాటూరు పులిపిటికి జోహార్ తెలియజేస్తూ సలహా తీసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నూతన సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు హైకోర్టులు విడివిడిగా కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అత్యంత కీలకమైన హామీని కేంద్రం నెరవేర్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గత 4.5 ఏళ్లుగా జటిలంగా మారిన సమస్యను మోదీ సర్కార్ పరిష్కరించింది. పునర్విభజన చట్టంలోని ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు విభజనను పూర్తి చేసింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త సంవత్సరం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేరువేరుగా హైకోర్టులు ఏర్పడనున్నాయి. 2019 జనవరి 1 నుంచి అటు ఏపీ ఇటు తెలంగాణలో హైకోర్టు కార్యకలాపాలు వేరువేరుగా ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి గత వారమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన్నప్పటికీ కేంద్రం మరోసారి అన్ని విషయాలపై సంబంధిత శాఖలతో సమాలోచనలు జరిపింది. విస్తృత చర్చల తర్వాత హైకోర్టు విభజనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు విభజనను పూర్తి చేసిన కేంద్రం రెండు రాష్ట్రాలకు న్యాయమూర్తుల్ని కూడా కేటాయించింది. ఆంధ్రప్రదేశ్కు 16, తెలంగాణకు 10 మంది జడ్జీలను కేటాయించింది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రమేష్ రంగనాథన్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. మిగతా న్యాయమూర్తుల్లో జస్టిస్ సిహెచ్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ దామ శేషాద్రి నాయుడు, జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ డి సునీల్ చౌదరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి శ్యామ్ ప్రసాద్, జస్టిస్ కుమారి కె ఉమాదేవి, జస్టిస్ నక్కా బాలయోగి, జస్టిస్ తేలప్రోలు రజని, జస్టిస్ దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు, జస్టిస్ శ్రీమతి కొంగర విజయలక్ష్మి, జస్టిస్ గంగారావు ఉన్నారు. తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల్లో జస్టిస్ పులుగోరు వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ ఎం సత్యరత్న శ్రీరామచంద్రరావు, జస్టిస్ అడవల్లి రాజశేఖర రెడ్డి, జస్టిస్ పోనుగోటి నవీన్ రావు, జస్టిస్ చల్లా కోదండరామ చౌదరి, జస్టిస్ బులుసు శివశంకర్ రావు, జస్టిస్ డాక్టర్ షమీం అక్తర్, జస్టిస్ పొట్లపల్లి కేశవరావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ తోడు పూనూరి అమర్నాథ్ గౌడ్ ఉన్నారు. ఇక హైకోర్టు ఉద్యోగుల విభజన చర్యలు కూడా వేగంగా సాగుతున్నాయి. దాదాపు 1500 మంది వరకు ఉన్న ఆఫీస్ సబార్డినేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, బైండర్లు, జమేదార్లు, దఫేదార్లు, బుక్ బేరర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు, మిషన్ ఆపరేటర్లను ఇరు హైకోర్టులకు కేటాయించనున్నారు. వీరి నుంచి ఆప్షన్ల స్వీకరణ కూడా పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు నిర్మాణం జోరుగా సాగుతోంది. పరిపాలనా నగరంలో నిర్మిస్తున్న జ్యుడిషియల్ కాంప్లెక్స్లో న్యాయస్థానం ఏర్పాటు చేస్తున్నారు. 4 ఎకరాల్లో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 3 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యాయవాదుల కోసం ప్రత్యేక భవనం, లైబ్రరీ, సిబ్బందికి క్యూబ్లు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు శాశ్వత హైకోర్టు నిర్మాణం కూడా ప్రారంభమైంది. 42 ఎకరాల్లో నార్మన్ ఫాస్టర్ డిజైనర్స్ రూపకల్పన చేసిన శాశ్వత హైకోర్టుని 732 కోట్లతో నిర్మిస్తున్నారు. హైటెక్ సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్న ఏపీ హైకోర్టుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శరత్ అందిస్తారు. రాష్ట్ర విభజన జరిగిన సరిగ్గా 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఏర్పాటు కాబోతుంది. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మించే ప్రాంతంలో ఉన్నాము. దాదాపు సువిశాల ప్రాంగణంలో సిటీ సివిల్ కోర్ట్ కాంప్లెక్స్గా నిర్మిస్తున్న ఈ నిర్మాణంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన హైకోర్టు ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఏప్రిల్ నెలలో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కొత్త హైకోర్టు ఈ ప్రాంతంలోనే కలుగుతున్నది. దాదాపు 4 ఎకరాల సువిశాల స్థలంలో G+2 పద్ధతిలో ఈ భవనాన్ని నిర్మాణం పూర్తి చేస్తున్నారు. న్యాయమూర్తులందరూ ఒకే చోట కొలువుదీరి విశాలమైన ప్రాంగణంలో కోర్టు కార్యకలాపాలు కక్షిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక అత్యాధునికమైన హంగులతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి తాత్కాలిక నిర్మాణమైనప్పుడు, అంటే తాత్కాలిక నిర్మాణం అంటే ఈ కాంప్లెక్స్లో కొద్ది రోజుల పాటు హైకోర్టు కార్యకలాపాలు నడుస్తాయి. పూర్తి స్థాయిలో రాజధాని శాశ్వత రాజధాని నిర్మాణంలో భాగంగా పరిపాలనా నగరంలో నిర్మించే హైకోర్టు భవనాలకు సంబంధించిన నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ వీటిని ఇతర కోర్టులకు కేటాయిస్తారు. అప్పటి వరకు ఈ నిర్మాణంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొనసాగనుంది. హైకోర్టు నిర్మాణం పక్కనే భారీ ఎత్తున ఒక క్లాక్ టవర్ నిర్మాణం కూడా జరుగుతుంది. దీన్ని మొత్తం ఈ నిర్మాణాలకు సంబంధించి G+5 వరకు ఎత్తున ఈ భవనాలు మరింత ఎత్తుకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది. దీనికి తగ్గట్టుగా దాదాపు 250,000 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాలో ఈ హైకోర్టు భవనాలకు సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. దీంతోపాటు మరొక కోర్టు ఎదురుగా మరొక 3.5 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. దాదాపు 440 కార్లను ఎకరంలో ఈ ప్రాంగణంలో నిలిపి ఉంచే అవకాశం ఉంటుంది. హైకోర్టు విశేషాలు, ఈ G+2 నిర్మాణానికి సంబంధించిన విశేషాలు గమనిస్తే ప్రధాన న్యాయమూర్తి కోర్టు దాదాపు 2,480 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీంతోపాటు మొత్తం ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 22 మంది న్యాయమూర్తులకు సంబంధించిన కోర్టులు కూడా ఒక్కొక్క కోర్టు ఛాంబర్ 2,480 అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అలాగే న్యాయమూర్తులు, ప్రజలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఇట్లా వివిధ రకాల కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు కోర్టులోకి ప్రవేశించేందుకు వేరువేరుగా ఎంట్రీ మార్గాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ అడ్మినిస్ట్రేషన్ వింగ్లకు సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక సౌకర్యాలు అంటే సీటింగ్ సదుపాయాలు కావచ్చు, ఇంటర్నెట్, అలాగే టెక్నాలజీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా, ఒక లైబ్రరీ, ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ హైకోర్టు నిర్మాణంలో పొందుపరచడం జరిగింది. దీంతోపాటు మహిళా న్యాయవాదులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన హాల్ను కూడా ఈ హైకోర్టు నిర్మాణంలో పొందుపరచడం జరిగింది. హైకోర్టులో ఎక్కడెక్కడ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే కక్షిదారులు, అలాగే కోర్టుకు సంబంధించిన సిబ్బంది, ఇతర వర్గాలు అంతా ఇక్కడ ఒకేసారి భోజనం చేసేందుకు సంబంధించి దాదాపు 500 మంది ఏకకాలంలో భోజనం చేసేందుకు గాను ఒక పెద్ద క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే న్యాయవాదులకు సంబంధించి ఒక 5 అంతస్తుల భవనాన్ని, హైకోర్టు భవనానికి సమీపంలోనే ఒక భవనాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం ఆ న్యాయవాదులంతా, సీనియర్ న్యాయవాదులంతా కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు, వాళ్ళకి సంబంధించిన ఛాంబర్లను ఏర్పాటు చేసుకునేందుకు ఒక భవనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే లా బుక్స్కు సంబంధించి, లీగల్కి సంబంధించిన బుక్స్, ఇతరత్ర స్టేషనరీ వాటికి సంబంధించిన విక్రయశాల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ వింగ్లకు సంబంధించి సిబ్బంది కూర్చోడానికి కార్పొరేట్ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు క్యూబిక్స్ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఈ హైకోర్టు భవనం అంటే దాదాపు జనవరి 15 నాటికి, ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తయినాయి, జనవరి 15 నాటికి రెడీ టు యూజ్ అన్న పద్ధతిలో మొత్తం ఈ హైకోర్టు భవనాలు అయితే సిద్ధమవుతున్నాయి. జనవరి నాటికి భవనాలు నిర్మాణం పూర్తయినప్పటికీ ఏప్రిల్లో ఇక్కడ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన, కొత్త రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ 2 అంతస్తుల భవనంలోకి చేరుకునేందుకు న్యాయమూర్తులు, అలాగే న్యాయవాదులు, కక్షిదారులు వేరువేరుగా పైకి వెళ్లేందుకు మొత్తం 12 లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అడ్వకేట్ జనరల్ కార్యాలయం కూడా భవనంలో, ఈ భవనంలోని 1వ అంతస్తులోనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా న్యాయవాదులకు సంబంధించి ఆ క్లయింట్స్తో మాట్లాడుకోవడానికి కావచ్చు, ఇతర వాళ్ళ పనులు నిర్వహించేందుకు ఒక 21 క్యాబిన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటి మొత్తం ఈ హైకోర్టు భవనాన్ని మొత్తం బయట నుంచి చూస్తే రాజస్థాన్కు సంబంధించిన శాండ్ స్టోన్తో, పింక్ కలర్లో ఉండే ఈ శాండ్ స్టోన్తో తాపడం చేస్తున్నారు. దీనివల్ల ఈ హైకోర్టు భవనానికి ఒక రకమైన అందం చేకూరుతుంది. దీని అంటే చూడటానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికే ఆ రాజధానికి సంబంధించిన నిర్మాణాలన్నీ శరవేగంగా పూర్తవుతున్నాయి. పరిపాలనా నగరంలో అధికారుల నివాసాలు, ఎమ్మెల్యేల నివాసాలు, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు సంబంధించిన నివాసాలు, గెజిటెడ్ అధికారులకు సంబంధించిన, నాన్ గెజిటెడ్ అధికారులకు సంబంధించిన నివాసాలు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. మొత్తం మీద అయితే అడ్మినిస్ట్రేటివ్ సిటీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రధానమైన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనం ఉండబోతుంది.
అమరావతిలో హైకోర్టులో విధులు నిర్వర్తించే న్యాయమూర్తులకు వసతి సదుపాయాలు సర్వేగంగా సిద్ధమవుతున్నాయి. న్యాయస్థానానికి కూతవేటు దూరంలో 36 అధునాతన బంగ్లాల్ని నిర్మిస్తున్నారు. హైకోర్టు ప్రారంభమయ్యేలోపు వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయమూర్తుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. హైకోర్టు ఏర్పాటుకు ముహూర్తం ఖరారు అవడంతో ఆ సమయం లోపలే జడ్జిలకు సంబంధించిన నివాస సముదాయాల నిర్మాణం పూర్తి చేసేందుకు సిఆర్డిఏ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే నిర్మాణాలు మొదలయ్యాయి. 2018 మేలో మొదలైన ఈ నిర్మాణాలను మరొక 6 నెలల లోపల పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయమూర్తులకు సంబంధించిన 36 బంగ్లాలను సువిశాల ప్రాంగణంలో నిర్మిస్తున్నారు. ఒక్కొక్క బంగ్లా సంబంధించి 633 చదరపు మీటర్ల విస్తీర్ణంలో G+1 తరహాలో నిర్మిస్తున్నారు. ప్రతి బంగ్లా కూడా స్పేషియస్గా న్యాయమూర్తుల నివాసానికి యోగ్యంగా హైకోర్టుకు అతి సమీపంలో కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఇప్పుడు హైకోర్టు ఏర్పాటు కాబోతున్న జ్యుడిషియల్ కాంప్లెక్స్కి అతి సమీపంలోనే న్యాయమూర్తులకు సంబంధించిన నివాస భవనాల సముదాయం కూడా ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. మరొక 6 నెలల్లోనే వీటికి సంబంధించిన ఈ నిర్మాణాలు కూడా కొలిక్కి రానున్నాయి. మొత్తం 36 ఫ్లాట్లకు సంబంధించి దాదాపు 24,245,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మొత్తం బిల్టప్ ఏరియా ఉండబోతుంది. కంచూపు మేరలో చుట్టూ పరిపాలనా నగరానికి కీలకమైన లొకేషన్లో హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన భవనాలు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రస్తుతం అయితే మొదటి అంతస్తుకు సంబంధించిన స్లాబ్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి ఏప్రిల్లో హైకోర్టు ఇక్కడికి షిఫ్ట్ కాబోతుంది. కాబట్టి ఈ లోపలే ఆ పనులను పూర్తి చేసేందుకు శరవేగంగా పనులను నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ రమణతో శరత్ చంద్ర, TV5 అమరావతి. దేశంలో వరుస పేలుళ్లకి ఉగ్రవాదులు పన్నిన కుట్ర భగ్నమైంది. నిఘా సంస్థలు, దర్యాప్తు బృందాల అప్రమత్తతతో భారీ విధ్వంసానికి అడ్డుకట్టబడింది. మారణ హోమానికి ప్లాన్ చేసిన ముష్కర మూకల్ని అరెస్టు చేసిన విచారణ సంస్థలు మరింత సమాచారం కోసం వివిధ కోణాల్లో ఆరాధిస్తున్నాయి. దేశంలో మళ్లీ ఐసిస్ కలకలం. ఉగ్రవాద మూకలపై ఎన్ఐఏ కొరడ. ఐసిస్ మాడ్యూల్పై విరుచుకుపడిన ఎన్ఐఏ. ఢిల్లీ, యూపీ, బీహార్లలో పెద్ద ఎత్తున సోదాలు. దేశంలో మరోసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఆనవాళ్లు బయటపడ్డాయి. చాప కింద నీరులా ఐసిస్ విస్తరిస్తోన్న తీరు మళ్లీ వెలుగుచూసింది. ఉగ్రవాద కోణాలపై కొంతకాలంగా ఆరాతీస్తోన్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తాజాగా దేశంలో వివిధ ప్రాంతాల్లో దాడులు చేశారు. ఉగ్రవాద నిరోధక బృందంతో కలిసి ఎన్ఐఏ అధికారులు దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్లలో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 16 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు జరిపారు. భారీ స్థాయిలో జరిగిన ఈ తనిఖీలో విసుగొలిపే వాస్తవాలు బయటపడినట్లు సమాచారం. ఢిల్లీలో ప్రత్యేక పోలీస్ బృందంతో కలిసి ఎన్ఐఏ బృందాలు తనిఖీలు జరిపాయి. ఈ సోదాల్లో 5 అనుమానితులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ఏటీఎస్తో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించిన ఎన్ఐఏ అక్కడ 5 అనుమానితులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో ఓ మౌలానాతో పాటు సివిల్ ఇంజనీరింగ్ 3 చదువుతోన్న విద్యార్థి ఉన్నాడు. ఈ 10 అరెస్ట్ చేయడంతో పాటు మరికొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్లలో జరిగిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఎన్ఐఏ, ఏటీఎస్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అమోనియం నైట్రేట్, పిస్తోళ్లు, గ్రెనేడ్ లాంచర్, రాకెట్ లాంచర్లను సీజ్ చేశాయి. 100 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు వాటిలోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. నిందితులకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని సమాచారం. ఐసిస్ ఉగ్రవాద సంస్థ మన దేశంలో కొత్త మాడ్యూల్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హర్కతుల్ అరబ్ ఏ ఇస్లాం పేరుతో ఐసిస్ మాడ్యూల్ ఏర్పాటైనట్లు సమాచారం. ఈ కొత్త తరహా ఉగ్ర మాడ్యూల్ను ఓ మౌలానాతో పాటు సివిల్ ఇంజనీరింగ్ 3 చదువుతోన్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు కొత్త మాడ్యూల్కు సూత్రధారులని ఎన్ఐఏ నిర్ధారించింది. దేశంలో వరుస పేలుళ్లకు ఐసిస్ ప్లాన్ రచించిందని సమాచారం. హర్కతుల్ అరబ్ ఏ ఇస్లాం ఉగ్ర మాడ్యూల్ సహాయంతో దేశంలో మారణ హోమం సృష్టించాలన్నది ఐసిస్ కుట్రగా ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. జనవరిలో జరిగే గణతంత్ర దినోత్సవాలకు ముందు ఢిల్లీతో పాటు యూపీలోని పలుచోట్ల దాడులకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నారు. దర్యాప్తులో బయటపడే సమాచారం సహాయంతో మరికొన్ని చోట్ల సోదాలు చేరున్నారు. మొత్తానికి దేశంలో మరోసారి ఐసిస్ ఆనవాళ్లు బయటపడటం కలకలం రేపుతోంది.